సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి త్రోస్ కీవర్డ్. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ త్రోస్ కీవర్డ్? సో వెన్ వి యూజ్ దిస్ త్రోస్ కీవర్డ్, సో త్రోస్ కీవర్డ్ యూజ్ చేసుకుని మెథడ్లో ఉన్న ఎక్సెప్షన్ ని త్రోస్ చేయొచ్చు అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మెథడ్ అమ్మ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీ స్ట్రింగ్ ఆర్క్స్. సో ఇన్ దిస్ మెథడ్ వీ కెన్ రైట్ ఏ లూప్. సో వాట్ ఇస్ ద లూప్? ఫర్ లూప్. సో దిస్ ఫర్ లూప్ విల్ బి రిపీటెడ్ అంటిల్ ద కండిషన్ ఈస్ టర్మినేటెడ్. సో కండిషన్ అనేది ఐ లెస్ దాన్ రిక్వెస్ట్ అన్నాను, అంతవరకు లూప్ రిపీటెడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాస్తాం, ఒక థ్రెడ్ అనేది రాస్తాం. ఏంటి థ్రెడ్ డాట్ స్లీప్ 1000 seconds. సో ఎప్పుడైతే థ్రెడ్ డాట్ స్లీప్ అన్నామో, సో ఈ స్టేట్మెంట్ చూసిన వెంటనే ఈ ప్రోగ్రామ్ అనేది ఎర్రర్ వస్తుంది. సో ఏం ఎర్రర్ అంటే, వెన్ వి కంపైల్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ త్రోస్ ఎన్ ఎర్రర్ యాస్. సో ఇదే ప్రోగ్రామ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అని వస్తుంది అమ్మ. ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. ఓకే, సో వెన్ ఎవర్ దిస్ స్టేట్మెంట్ విల్ బి అకర్డ్, సో ఆటోమేటికలీ ఇట్ విల్ డిస్ప్లేస్ ఎన్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. సో దిస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ క్యాన్ బి రిజాల్వ్ బై యూజింగ్ దిస్ త్రోస్ కీవర్డ్. సో ఈ త్రోస్ కీవర్డ్ ద్వారా ఎక్సెప్షన్ రిజాల్వ్ చేయొచ్చు. ఎప్పుడంటే, ఎప్పుడైతే మెథడ్, సో మెథడ్ లోపల ఉంది, సో ఈ మెథడ్ లోపల ఉన్న ఎక్సెప్షన్స్ని రిజాల్వ్ చేయడానికి వీఆర్ యూజింగ్ త్రోస్ కీవర్డ్. సో ఎలా యూజ్ చేస్తామంటే, మెథడ్ నేమ్ అండ్ త్రోస్ కీవర్డ్ అండ్ వాట్ ఎవర్ ద ఎక్సెప్షన్ దట్ షుడ్ బి అకర్డ్, సో దట్ ఎక్సెప్షన్ షుడ్ బి రైటింగ్ హియర్. సో ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. సో ఆటోమేటిక్గా ద ఎక్సెప్షన్ విల్ బి రిజాల్వ్. సో ఈ ఎక్సెప్షన్ అనేది రిజాల్వ్ అయిపోయి ఏమేమి ప్రింట్ చేసిందంటే అవుట్పుట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో అవుట్పుట్ 10 numbers ప్రింట్ చేసిందమ్మ. సో ఎప్పుడు, సో మెథడ్లో ఉన్న ఎక్సెప్షన్ మీరు త్రోస్ చేసి ఉన్నప్పుడు మాత్రమే. సో బై యూజింగ్ దిస్ త్రో కీవర్డ్ వీ కెన్ త్రోస్ ఇన్ ఎక్సెప్షన్. సో వీ కెన్ త్రోస్ ఇన్ ఎక్సెప్షన్ ఇన్ మెథడ్. సో మెథడ్లో ఉన్న ఎక్సెప్షన్ని త్రోస్ చేయడానికి వీఆర్ యూజింగ్ త్రోస్ కీవర్డ్. సో సింటాక్స్ కావాలంటే రాసుకోండి అమ్మ. సో త్రోస్ కీవర్డ్ యొక్క సింటాక్స్ ఏం లేదమ్మ, జస్ట్ రిటర్న్ ట్యాగ్, మెథడ్ నేమ్ అండ్ పారామీటర్ లిస్ట్. సో ఆ మెథడ్తో పాటుగా మీరు రాస్తారు త్రోస్ అండ్ ఎక్సెప్షన్, వాట్ ఎవర్ ద ఎక్సెప్షన్ దట్ షుడ్ బి రైటెన్ ఇన్ ఎక్సెప్షన్ ప్లేస్. ఓకేనా? సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ త్రోస్ కీవర్డ్. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ త్రోస్ కీవర్డ్ ఈస్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్ ఇన్ మెథడ్. సో మెథడ్ లోపల ఉన్న ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయడానికి వీఆర్ యూజింగ్ త్రోస్ కీవర్డ్. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ త్రోస్ కీవర్డ్. సో జస్ట్ రిటర్న్ మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్ సింటాక్స్, ఆ మెథడ్ సింటాక్స్తో పాటుగా వీ కెన్ రైట్ త్రోస్ కీవర్డ్ అండ్ ఎక్సెప్షన్. ఓకే, సో ఇక్కడ నేను ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ కాబట్టి వచ్చిన ఎర్రర్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ కాబట్టి ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ రాసాం. సో ఇఫ్ ఇన్ కేస్ వెదర్ ఇట్ ఈస్ అన్ అథమెటిక్ ఎక్సెప్షన్ వీ కెన్ త్రోస్ అన్ అథమెటిక్ ఎక్సెప్షన్. సో వెదర్ ఇట్ ఈస్ అన్ ఐవో ఎక్సెప్షన్ వీ కెన్ త్రోస్ ఐవో ఎక్సెప్షన్. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఎక్సెప్షన్ వీ కెన్ త్రోస్ ఎక్సెప్షన్ ఇన్ మెథడ్. ఓకే, సో దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ త్రోస్ కీవర్డ్. సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ఫైనల్లీ. సో ఈ త్రోస్ కీవర్డ్ని ఇంకొక పాయింట్ మర్చిపోయాను ఏంటంటే, జస్ట్ సో త్రోస్ కీవర్డ్ని ఇంకొక సిచ్యువేషన్లో కూడా ఏంటంటే, సో ఎప్పుడైతే మీరు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేకపోతారో, సో ఆటోమేటిక్గా త్రోస్ కీవర్డ్ ఏం చేస్తుందంటే, సో ఈ త్రోస్ కీవర్డ్ అనేది ఆ ఎక్సెప్షన్ని జేవిఎంకి పాస్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా జేవిఎం విల్ పర్ఫామ్ ఆపరేషన్స్. సో వెన్ వీ డస్ నాట్ సో హ్యాండిల్ ద ఎక్సెప్షన్, సో ఎప్పుడైతే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేదో, సో ఈ త్రోస్ కీవర్డ్ విల్ సెండ్ దట్ ఎక్సెప్షన్ to the JVM and the JVM will perform operations to handle that particular exception. Okay, so for that we are also using throw keyword. Okay, so method lo na declare chestam, but endukani ante so vera ipudu exception ni handle cheyalekapothe, so exception ni handle cheyadaniki so throws keyword em chestundante, so throws keyword dwara JVM ki aa exception pass chestundi. JVM will perform to handle that exception by using this throws keyword. సో జేవిఎం దానికి రిలేటెడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ త్రోస్ కీవర్డ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసమ్మా ఫైనల్లీ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ కీవర్డ్ ఫైనల్లీ. సో ఫైనల్లీ వల్ల మెయిన్ యూజ్ ఏంటి? సో ఫైనల్ కీవర్డ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఇంపార్టెంట్ కోడ్. సో వాట్ ఎవర్ ద కోడ్ వీఆర్ రైటింగ్ ఇన్ ఏ ప్రోగ్రామ్,
So the important code should be written in final keyword. So by using this final keyword, so final keyword ద్వారా ఏంటంటే whether the exception can be occurred or not. Exception అనేది మెథడ్ లో occur అయిందా లేదా కూడా చెక్ చేయొచ్చు అన్నమాట. Okay, so it also specifies whether that the method has an exception or not. So method లో exception occur అయిందా లేదా అని కూడా చెప్పొచ్చు by using this final keyword. Okay, so important code అంతా కూడా final keyword లోనే రాస్తాం. And next point వచ్చేసి so ఫైనల్ కీబోర్డ్ ద్వారా ఏంటంటే ఎక్సెప్షన్ అక్కరైందా లేదో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ థర్డ్ పాయింట్, సో ఫైనల్ కీబోర్డ్ యూజ్ చేసుకుని టు క్లీన్ అప్ ద కోడ్. సో క్లీన్ అప్ చేయొచ్చు కోడ్ని, అంటే సో ఫైల్ అనేది క్లోజ్ చేయొచ్చు అనమాట. సో సిస్టమ్ డాట్ ఎగ్జిట్ అంటే ఆటోమేటిక్ ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోతుందో, సో ఫైనల్ కీబోర్డ్ కూడా యూజ్ చేసుకుని ఫైల్ క్లోజ్ చేయొచ్చాము. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ ఫైనల్ కీబోర్డ్. సో ఫైనల్ కీబోర్డ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పర్పస్ ఏంటంటే ఫైనల్లీ కీవర్డ్ ద్వారా ఫైనల్లీ బ్లాక్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ ఎండ్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫైల్ క్లోజ్ చేయాలనుకుంటున్నారో, సో బై యూజింగ్ దిస్ ఫైనల్లీ వీ కెన్ క్లోజ్ ద ఫైల్. సో అంటే క్లీన్ అప్ ద ప్రోగ్రామ్, సో ఫైల్ క్లోజ్ చేయొచ్చు ఈ ఫైనల్ బ్లాక్ ద్వారా. ఓకే, సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఏంటంటే హియర్ క్లాస్ టెస్ట్ టెస్ట్ ఫైనల్ ఇస్ ద క్లాస్ నేమ్. సో ఇట్ ఈస్ ద పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేమ్ స్ట్రింగర్స్. సో ఇన్ దిస్ మెయిన్ మెథడ్ so we can write a try block. So try block lo em rasam amma, so int data is equals to 25/5, so it will print system dot out dot data. Okay, after that so catch null pointer exception. So catch anedi em rasam null pointer exception. Okay, so catch block lo create chesam null pointer exception ani, null pointer exception e. Okay, so null pointer exception e and generate చేసాం. So this is the catch block. So inside the catch block can print system dot out dot println e. So e and reference variable ని print చేసాం. Okay, so next we can write finally block. So ఈ final block ని print చేసాం. So this is the final block and print చేసాం. After that system dot out dot println rest of the code. So ఈ ప్రోగ్రామ్ ఇలా ఎగ్జిక్యూట్ అయినప్పుడు, సో ఎప్పుడైతే మీరు 25/5 అన్నారో అవుట్పుట్ ఏమొస్తుంది మీ ప్రోగ్రామ్ కి, సో డేటా అన్నారు, ఏ డేటా వస్తుంది? 25/5 మీన్స్ 5 వస్తుంది. సో క్యాచ్ బ్లాక్ వెళ్తుందా? వెళ్ళదు, బికాస్ ద డేటా షుడ్ బి 25/5. సో అవుట్పుట్ ఏంటి, మీరు ఏమిచ్చారు మా డేటా 25/5 అన్నప్పుడు 5 వాల్యూ వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్సెప్షన్, ఏ ఎక్సెప్షన్ రాదు, ఆటోమేటిక్గా డేటా అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఈ బ్లాక్ అనేది టెర్మినేట్ అయిపోయి ఫైనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇట్ విల్ ప్రింట్ ఫైనల్ బ్లాక్, ఆఫ్టర్ దాట్ ద రెస్ట్ ఆఫ్ ది కోడ్ విల్ బి ప్రింటెడ్. అర్థమైందమ్మా? సో ఎక్సెప్షన్ లేకపోయినా సో ట్రై బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫైనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది అండ్ రిమైనింగ్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ సేమ్ ప్రోగ్రామ్ అమ్మ, సేమ్ ప్రోగ్రామ్, సో నేను ఇక్కడ ఏం చేశానంటే 0 ఇచ్చాను. ఇట్ మీన్స్ ట్రై బ్లాక్లో ఏమి ఇచ్చానమ్మా? ఇంట్ డేటా 25/0. ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. సో ఇట్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్, సో వీ కెన్ రిజాల్వ్ దిస్ ఎక్సెప్షన్. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకుంటున్నామా? ఎప్పుడైతే ఎక్సెప్షన్ వస్తుందో ట్రై బ్లాక్ క్యాచ్ బ్లాక్ త్రో చేసినా, సో క్యాచ్ బ్లాక్ ఏం రాసామా? అది నల్ పాయింటర్ ఎక్సెప్షన్, బట్ మనకు వచ్చిన ఎక్సెప్షన్ ఏంటిది? అర్థమెటిక్ ఎక్సెప్షన్. సో దిస్ ట్రై దిస్ క్యాచ్ బ్లాక్ కెనాట్ హ్యాండిల్ దిస్ ఎక్సెప్షన్. సో ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకోదమ్మా. సో దీనికి రిలేటెడ్ అవుట్పుట్ ఏమొస్తుందంటే, సో ఎప్పుడైతే మీరు ఎక్సెప్షన్ వచ్చినా, సో ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్ కెనాట్ హ్యాండిల్, సో కెనాట్ హ్యాండిల్ catch block, because this exception is an arithmetic exception, but mam catch block lo rasna exception null pointer exception. So exception handle cheyaledu kabatti, so deeniki related output em ostundante just finally block ani vachi, so the exception is arithmetic exception division by 0. సో ఇక్కడ కూడా చూడండి అమ్మా, సో ఎక్సెప్షన్ కెనాట్ హ్యాండిల్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా ఏమొచ్చింది చూడండి, అవుట్పుట్ ఇదమ్మా, ఈ పార్ట్ అవుట్పుట్ అమ్మా, ఈ మోడిఫికేషన్ చేసిన తర్వాత, ఎందుకని క్యాచ్ బ్లాక్ హ్యాండిల్ చేసుకోదు, సో ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు, సో ఈ పార్ట్ కూడా ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుందంటే ఫైనల్ బ్లాక్. సో అది ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకున్నప్పటికీ ట్రై బ్లాక్ తర్వాత ఏం ప్రింట్ అవుతుంది? ఫైనల్ బ్లాక్. సో ది రిమైనింగ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, బికాస్ ఇట్
ద ఎక్సెప్షన్ కెనాట్ బి హ్యాండిల్. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేము కాబట్టి ఆటోమేటిక్ గా రెస్ట్ ఆఫ్ ది కోడ్ కూడా ప్రింట్ అవ్వదు, బట్ ఫైనల్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకని ఇక్కడతో ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయిపోయింది, అంటే ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోవాలి. సో ఫైనల్ బ్లాక్ అంటే ఏంటంటే అక్కడతో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అని చెప్తుంది ఫైనల్ బ్లాక్. మనం ఫైల్ అంటే ప్రోగ్రామ్ క్లోజ్ చేయొచ్చు, ఆ ఫైల్ క్లోజ్ చేయొచ్చు అని చెప్పేది ఫైనల్ బ్లాక్. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఇదే ప్లేస్ లో ఇక్కడ చూడండి, సేమ్ ప్రోగ్రామ్ లో ఇక్కడ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ కు బదులుగా నేను ఏం చేస్తున్నానంటే ఆటోమేటిక్ ఎక్సెప్షన్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్యాచ్ బ్లాక్ లో నల్ పాయింటర్ ఎక్సెప్షన్ తీసి ఆటోమేటిక్ ఎక్సెప్షన్, సో ఆటోమేటిక్ ఎక్సెప్షన్ అని రాసాను. సో ఎప్పుడైతే ఆటోమేటిక్ ఎక్సెప్షన్ రాసానో, సో దిస్ ఎక్సెప్షన్ క్యాన్ బి హ్యాండ్ త్రోస్ టు ద క్యాచ్ బ్లాక్ అండ్ క్యాచ్ బ్లాక్ విల్ హ్యాండిల్ దిస్ ఎక్సెప్షన్. సో క్యాచ్ బ్లాక్ ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకుని ఇప్పుడు ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా ఇయ్యాను. సో ఆటోమేటిక్గా దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే, సో వాట్ ఎవర్ ద ఆటోమేటిక్ ఎక్సెప్షన్ ఉంటుంది కదా, సో ఇట్ విల్ ప్రింట్ దిస్ ఫస్ట్ లైన్ ఆటోమేటిక్ ఎక్సెప్షన్ డివిజన్ బై జీరో. ఓకే, సో ఎక్సెప్షన్ ప్రింట్ చేస్తా అండ్ దెన్ ఫైనల్లీ బ్లాక్ అండ్ నెక్స్ట్ ఇట్ విల్ ప్రింట్ ద రెస్ట్ ఆఫ్ ది కోడ్. డిఫరెన్స్ అర్థమైందమ్మా? సో ఫైనల్ బ్లాక్ అనేది మూడాట్లో కామన్, వెదర్ ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఆర్ ఎక్సెప్షన్ ఉన్నప్పటికీ ఆర్ ఎక్సెప్షన్ లేకపోయినప్పటికీ. బట్ ఫైనల్ బ్లాక్ ఎప్పుడైంది, ఆఫ్టర్ ద కోడ్ అనేది ట్రై బ్లాక్ అయిపోయిన తర్వాత ఫైనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అక్కడతో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయిందండి, అంటే ఫైల్ని క్లోజ్ చేసేయచ్చు అని చెప్పడానికి ఫైనల్ బ్లాక్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ జావా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ట్రై క్యాచ్ త్రో త్రోస్ ఫైనల్లీ. ఓకే.